నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం వచ్చేసి 9వ తరగతిలో 7వ పాఠ్యాంశమైన పద్యరత్నాలను గురించి, ముందు మాటను గురించి, కవి పరిచయాలను గురించి, పాఠ్యభాగ ఉద్దేశాన్ని గురించి, 3 పద్యాలకు సంబంధించిన విషయాలు, ప్రతిపదార్థాలు, తాత్పర్యాలనే విషయాలని తెలుసుకున్నాం. ఇప్పుడు మిగిలిండే పద్యాలకు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుందామమ్మ. ఇప్పుడు మనం తెలుసుకోబోయే అంశం ఏంది? పద్యరత్నాలు 9వ తరగతిలో 7వ పాఠ్యాంశము. ఈ పాఠ్యాంశం మనకు ఎందుకోసం పెట్టినారంటే, నైతిక విలువలను పెంపొందించి వివిధ శతకాల్లోని పద్యాలను తీసుకొని వచ్చి వాటి ద్వారా మనలో నీతిని పెంచాలని తెలుసుకోవడానికి ఈ పాఠ్యాంశం పెట్టినారు. మనము 4 పద్యాలకు సంబంధించిన ప్రతిపదార్థాలు, తాత్పర్యాలు తెలుసుకున్నాం. ఇప్పుడు 5వ పద్యానికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం. సాధు సజ్జనులతో జగడమాడింగీడు, కవులతో వైరంబు గాంచగీడు, పరమదీనులను జిక్కన్ గొట్టెన్గీడు, బిచగాన్లను దుఃఖం పెట్టగీడు, నిరుపేదలను చూసి నిందజేయగీడు, పుణ్యవంతులను దిట్ట భుసంగగీడు, సద్భక్తులను తిరస్కారమాడనగీడు, గురుని ద్రవ్యంబు దోచుకొనగీడు, దుష్టకార్యంబుడు నడ్చ దుర్జనులకు గణగణతమైన నరకంబు గట్టెమేడు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత ధూర. దీనికి సంబంధించిన విషయాన్ని తెలుసుకుందాం. భూషణ వికాస అలంకారాలు, దేవునికి రకరకాలైన ఆభరణాలతో అలంకరించింటారు కదా, అప్పుడు బాగా వెలిగిపోతాడు కదా. భూషణాలు అంటే ఆభరణాలు, అలంకారాల చేత వెలిగిపోయే ఓ ధర్మపురంలో వెలిసిన ఓ దేవా, ఓ నరసింహస్వామి. దుష్ట సంహార, దుష్టులను సంహరించేవాడా నరసింహ. దురిత ధూర అంటే ఇది ఎవరు రచించినారు? శేషప్ప కవి గారు రచించిన నరసింహ శతకంలోనిది. ఏంది నరసింహ శతకంలోనిది? ఇప్పుడు అలంకారాల చేత శోభించే ఓ దేవుడా, ఎవరు? నరసింహస్వామి. ధర్మపురి అనే గ్రామంలో వెలిసిన ఓ దుష్ట సంహార, దుష్టులను సంహరించి శిష్యులను మంచి వాళ్ళను కాపాడేవాడా, పాపాలను పోగొట్టేవాడు అంటే మనుషులు చేసిన పాపాలను పోగొట్టేవాడా, ఎవరు? నరసింహస్వామి. మంచి వాళ్ళతో గొడవ పెట్టుకుంటే, మంచిగా ఉండే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే హాని జరుగుతుంది, చెడు జరుగుతుంది. కవులతో శత్రుత్వం పెట్టుకుంటే, కవిత్వం చెప్పే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటే, దీనులైన చేతగాని వారితో శత్రుత్వం పట్టుకొని కొట్టిన భిక్షగాళ్ళను దుఃఖ పెట్టిన, అడుక్కు తిని భిక్షం ఎత్తుకుని బతికే వాళ్ళని దుఃఖ పెట్టిన, బాధ పెట్టిన, పేదలను నిందించిన, బీదవారిని పేదలను తిట్టిన, అసహించుకున్న, పుణ్యాత్మలను తిట్టిన, పుణ్యం నీతి ప్రవర్తన, పుణ్య ప్రవర్తన కలిగిన వాళ్ళని తిట్టిన, భక్తులను తిరస్కరించిన, భక్తుల మాటను నిగతాళిగా తిరస్కరించిన, గురువుల సంపదను దోచుకున్న, గురువు మనకు విద్య నేర్పిన గురువు సంపదను దోచుకున్న హాని జరుగుతుంది, ప్రమాదం జరుగుతుంది. ఇలా చెడు పనులు చేసిన వారికి నరకం తప్పదు. తర్వాతి పద్యం మనం తెలుసుకుందాం. 6వ పద్యం. స్నానంబు నదులం చేయుట గజ స్నానంబు చందనంబు మౌనం చెప్ప జపించు వేదమక్కట, మద్యములన్ నేర్పగున్న హృదయం బూడిదలల్వ, చను మీ మోహము పదార్థరీతిన్ లేకున్న నారాయణ. నారాయణది నారాయణ శతకము. ఏంది నారాయణ శతకం? దీన్ని రచించిన రచయిత పేరేం పేరు? బమ్మెర పోతన. ఇతను 8వ శతాబ్దానికి చెందినవాడు, 15వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను భక్త కవి, సహజ పండితుడు అనేది ఇతని బిరుదులు. నారాయణ అని మొకటం ఉండేది నారాయణ శతకం. అర్థమైందా? నారాయణ, నీ నామం, నీ పేరు స్మరించినవాడు, నీ పేరును తలుచుకోనివాడు, నీ మీద భక్తి లేనివాడు, నీ మీద భక్తి లేనివాడు, అన్ని నదుల్లో స్నానం చేసిన, మొత్తం ఎన్ని పుణ్యనదులు, గంగా, కృష్ణ, గోదావరి ఇట్లాంటి పుణ్యనదుల్లో స్నానం చేసిన, అది ఏనుగు స్నానం వంటిది, అది ఏనుగు చేసే స్నానం వంటిది. అది ఏనుగు స్నానం ఏందబ్బా, నీళ్ళు పోసుకుంటుంది కదా ఏనుగు, దానికి ఏం ప్రయోజనం లేదనుకోవచ్చాము. అతడు మౌనంగా అంటే ఏనుగు స్నానం చేసినా కూడా అది స్నానం చేసి వచ్చిన తర్వాత మన్ను తొండంతో తీసుకొని మొత్తం ఒళ్ళంతా పూసుకుంటుంది. ఇంకా దానికి స్నానం చేసేది ఎందుకు? అట్లా మా భక్తి లేనివాడు, నీ పేరు తలుచుకునేవాడు, వాడు చేసి ఎన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినా అది ఏనుగు చేసే స్నానంతో అంటే అంత పుణ్య, నీళ్ళు నీ శుభ్రంగా కడుక్కున్నా బూడిద పోసుకున్నట్లే. అర్థమైందా? అతడు మౌనంగా మంత్రాలు జపించినా అది అరణ్య రోదన అవుతుంది. అంటే శబ్దం లేకుండా మంత్రాలు జపించినా ప్రయోజనం లేదు.
అది ఎట్లుంటుందంటే అరణ్య రోదన ఉంటుంది. అరణ్యం అంటే అడవి. అడవిలో ఏడుస్తా అంటే ఎవరిని వచ్చేదో ఓదార్స్తారా? లేదు. అదే ఏదైనా సమాజంలో ఏడిస్తే ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా నీ మీద భక్తి లేనివాడు, నేను స్మరించని వాడు, అతను ఎంత మంత్రాలు జపించినా కూడా, ఎంత చేసినా పూజలు చేసినా, అది అరణ్య రోదన అడవిలో అరిచిన విధంగానే ఉంటుంది. ఎన్ని హోమాలు చేసినా అది బూడిదలో పోసిన నెయ్యి వంటిది. బూడిద అంటే ఎన్ని హోమాలు, ఎందుకు దేవుళ్ళకి ప్రీతి ప్రాత్రమైనది, వాళ్ళకి శక్తి రావడానికి మనం హోమాలు నదుల్లో అగ్నిలో హోమం నెయ్యి వేస్తుంటాం కదా, అట్లా వేస్తే ప్రయోజనం. కానీ ఇట్లా నీ మీద భక్తి లేనివాడు, నీ నామస్మరణ చేయనివాడు, ఎన్ని పూజలు ఎన్ని మంత్రాలు చేసినా, ఎన్ని మంచి పుణ్యనదుల్లో స్నానం చేసినా, అది బూడిదలో అగ్నిలో పోస్తే అది హోమం అవుతుంది, అదే బూడిదలో నెయ్యి పోస్తే వృధా అవుతుంది అని చెప్పడం. అర్థమైందా? రంగధరాతి భంగ కగరాతురంగ విపురతరంగ తురంగ తమపతంగ పరోతరంగ దయాతురంగ సమస్త ధర్మాజాహృదయంగరంగ నిశాచరబ్ధరంగ శుభాంగ భద్రగిరి దాసరథి కరుణాపయోనిధి. ఇక్కడ దాసరథి కరుణాపయోనిధి అనే ముకుటం ఉండేది దాసరథి శతకానికి సంబంధించినది. దీన్ని రచించిన రచయిత ఎవరంటే, కవి ఎవరంటే, ఎవరు కంచర్ల గోపన్న. ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను దాశరథి శతకం అని శతకాన్ని రచించినాడు. దీని ముకుటమైంది దాసరథి కరుణాపయోనిధి. అంటే దయా సముద్రుడైన ఓ శ్రీరామ దశరథుని దశరథ రామ అనేది ముకుటం. అర్థమైందమ్మా? ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. భద్రాచలంలో రామునికి ఆభరణాలు చేపించినందుకు, రామునికి సీతకు హనుమంతుని లక్ష్మణునికి ఆభరణాలు చేపించినందుకు, తర్వాత అతను అక్కడ ఉన్న రామాలయాన్ని తిరిగి నిర్మించినందుకు గాను అతను కారాగార శిక్షను భవించినాడు, జైల్లో శిక్షను భవించినాడు. అప్పుడు ఆ జైల్లో అనేక పద్యాలు రాసినాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ పద్యానికి సంబంధించిన ఏంది అర్థము భావాన్ని గురించి మనం తెలుసుకుందాం. 7వ పద్యం ఏంది? దీన్ని ముకుటమైంది దాశరథి కరుణాపయోనిది. అంటే కరుణ హృదయం కలిగిన ఓ దశరథ రామ అని అర్థం. అర్థమైందా? భద్రగిరిగొండపై వెలిసిన ఓ స్వామి. భద్రాచలం, భద్రాచలం, భద్రగిరి అంటే కొండ, భద్ర అనే పేరు కలిగిన కొండపై వెలిసిన కొలువై ఉన్న ఓ స్వామి. ఎవరు? దశరథ పుత్ర, దశరథుని యొక్క కుమార పుత్రుడా. ఎవరు? శ్రీరామచంద్ర. సముద్రము వంటి దయ కలిగిన వాడ. సముద్రం ఎంత విశాలమైనదో అలా విధంగా నీ హృదయం కూడా అంత దయ కలిగిన వాడవు నువ్వు. నీ యుగారంభం నీవు యుద్ధరంగంలో శత్రువులను నాశనం చేసిన వాడు. యుద్ధంలో ఎంతోమంది రాక్షసులను నాశనం చేసినాడు కదా, యుద్ధం చేసి కదా, రావణాసుడు ఇట్లాంటి వాళ్ళందరినీ. గరుడ్మంతుడనే వాహనం గలవాడా కదా. గరుడ్మంతుడు తెలుసు కదా, రెక్కలను పెట్టుకొని పక్షుల రాజు గరుడ్మంతుడు. గరుడ్మంతుడనే వాహనం కలిగిన వాడా. కష్టాలనే కారు చీకట్లను తొలగించే సూర్యుడవు. కష్టాలనే కారు చీకట్లు, ఎవరికైనా కష్టాలు అనేటివి ఉంటాయి కదా. ప్రతి ఒక్క మనిషికి, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కష్టం అనేది తప్పదు. ఎట్లాంటి కారు చీకటి, మబ్బు కన్ను, అసలు ఏది అంధకారం, అట్లాంటి కారు చీకటి. ఏంటి కారు చీకటి అంటే? ఏమిటితో పోల్చిన కష్టాలను కారు చీకట్లతో పోలుస్తున్నారు. కారు చీకట్లనే కష్టాలను తొలగించేవాడవు, తొలగించే సూర్యుడవు. సూర్యుడు తెలుసు కదా, చీకటిని ఒక్కసారిగా చీల్చేసేసి వెలుగును తెచ్చే సూర్యుడు. వెలుగు ఎంత వస్తుంది, ఎన్ని లైట్లు ఉంటే అంత వెలుతురు వస్తుంది కదా. సంతోషమైన అలలతో నిండిన దయకల హృదయం కలిగిన వాడవు. సంతోషమనే అలలతో నిండిన దయకల హృదయం కలిగిన వాడు. సీతాదేవి హృదయం అనే పద్మానికి తుమ్మెద వంటి వాడవు. సీతాదేవి హృదయం అనే పద్మం అంటే ఏం, తామర పువ్వు వంటి వాడవు ఆమె హృదయానికి. రాక్షసుల అనే కలువలను నాశనం చేసే ఏనుగు వంటి వాడవు. రాక్షసులు కలువ పూలు లాంటి కలువలు, వాటిని తొక్కేస్తా అంట. ఏంటివి ఏనుగులు? ఎవరు వాళ్ళు కలువలు? ఎవరు? రాక్షసులు. నువ్వు ఏనుగులు, ఆ రాక్షసులు అనే కలువను నాశనం చేసి ఏనుగు వంటి వాడవు. మంగళప్రదమైన దేహం కలిగిన వాడవు. మంగళప్రదమైన శుభాన్ని కలిగించే శరీరం, దేహాన్ని కలిగిన వాడవు. ఎవరు? శ్రీరామచంద్ర. తర్వాత పవి పుష్పము నగ్నమును పాయము భూస్థలం భూశత్రుడన్ విష దివ్య హోనమున నవీన లోపమున్ శివ శివే త్యాగోల్లాసమున్ శివానీ నామము సర్వవ్యజమున్ శ్రీకాళహస్తీశ్వర. ఇక్కడ ముకుటమైంది శ్రీకాళహస్తీశ్వర.
దీన్ని రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకానికి సంబంధించినది. దీన్ని రచించినది ధూర్జటి. ధూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. ఇతను శ్రీకాళహస్తీశ్వర శతకము, శ్రీకాళహస్తీశ్వర మహత్యం అనే కావ్యాలను రచించినాడు. అర్థమైందమ్మా? ఇతని యొక్క మకుటం ఏంది? శ్రీకాళహస్తీశ్వర. మకుటం అంటే అర్థమైంది, కిరీటం అని అర్థం. శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో వెలిసిన ఓ పరమేశ్వర. శ్రీకాళహస్తీశ్వర అంటే అర్థమైంది, శ్రీకాళహస్తి అనే ఓ క్షేత్రంలో వెలిసిన ఓ పరమేశ్వర. ఇక్కడ పరమేశ్వర కాళహస్తిలో ఇక్కడ ధూర్జటి పరమశైవ భక్తుడమ్మ. శివుణ్ణి తప్ప వేరే దేవుణ్ణి పోషించాడు. అర్థమైందా? రాజులు మత్తులంట, వాళ్ళని సేవించుట వృధా అంట. ఎందుకు ఈ భూమి మీద ప్రజలు రాజుని పూజిస్తున్నారు? ఇక్కడ తినడానికి తిండి ఉంది, నివాసం ఉండడానికి గృహాలున్నాయి, తాగడానికి నీళ్ళున్నాయి. ఎందుకు ఈ రాజులు ప్రజ ఇట్లా రాజుల్ని పూజిస్తున్నారని అన్నవాడు ఎవరు? ధూర్జటి. శ్రీకాళహస్తి ఇక్కడ ఓ శ్రీకాళహస్తీశ్వర అంటే ఏంది? శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలసిన ఓ పరమేశ్వర, నీ నామస్మరణం, నీ పేరు తలుచుకోవడం వల్ల అన్నీ స్వాధీనమవుతాయి, అన్నీ మనకు అందుతాయి, స్వాధీనమవుతాయి, మనకు వచ్చేస్తాయి. ఈ భూలోకంలో శివశివ అను ఉత్సుకతతో అనే ఉత్సాహంతో, శివశివ అనే ఉత్సాహంతో ఆ సంతోషంతో పలికే వారికి వజ్రాయుధం వంటిది. ఆ మాట ఒక వజ్రాయుధం అంటే ఎదురులేని ఒక ఆయుధం వంటిది. పుష్పంలా, నిప్పు, మంచులా, సముద్రం, నేల, పగవాడు, స్నేహితునిలా, విషం, అమృతంలా సులభ సాధ్యాలు అవుతాయి. పుష్పంలా నిప్పు అవుతుందంట, పూలు ఎంత మెత్తకుంటే అట్లా అయిపోతుందంట, నిప్పు ముట్టుకుంటే ఆ పేరు తలుచుకుంటే పుష్పము వజ్రాయుధం అయిపోతుందంట, నిప్పు మంచి అయిపోతుందంట. అర్థమైంది? ఆ నిప్పు కాలుతానుంది కానీ మంచిలాగా చల్లగా అవుతుందంట. సముద్రం నీళ్ళలా ఉంటుందంట, సముద్రంలో పడితే పడి చచ్చిపోతారు అంతే, కానీ నేల అవుతుందంట సముద్రం. ఆ పేరు తలుచుకుంటే నేల మీద పరిగెత్తచ్చు, ఎగరలాడచ్చు, పొరలాడచ్చు అని చేయొచ్చు కదా. పగవాడు స్నేహితులు అవుతారంట, శత్రువులు కూడా మనకు స్నేహితులు అయిపోతారంట. విషం అమృతం అయిపోతుందంట, విషము మనిషి ప్రాణాలు తీస్తుంది, అమృతము మనిషికి చావు లేకుండా చేస్తుంది. కానీ ఈ శివశివ అని పేరు తలుచుకుంటే విషము అమృతంలాగా మారుతుంది, సులభ సాధ్యాలుగా మారుతాయి. అసాధ్యం కానివి కూడా అన్నీ సాధ్యం, కానివి కూడా అన్నీ సాధ్యమైపోతాయి, జరగని కూడా జరిగిపోతాయని చెప్పడం. అర్థమైందా? శ్రీకాళహస్తీశ్వర అంటే శ్రీకాళహస్తి క్షేత్రంలో వెలిసిన ఓ పరమేశ్వర. అర్థమైందమ్మా? తర్వాత 9వ పద్యం. ఆచార్యునికెదరింప ప్రోచిన దొరనింద సేయు భోకము కార్యము లోచనము లొంగి జేయకు మాచారము విడువ భోకమయ్యా కుమారాం. ఇక్కడ కుమార అంటే కుమార శతకము అని అర్థం. ఈ కుమార నమ్మకుటంతో ఉన్న శతకం ఏంది? కుమార శతకంలో. దీన్ని రచించిన కవి పేరు ఏం పేరు? పక్కి అప్పల నరసయ్య. ఏం పేరు? కుమార శతకాన్ని రచించినది పక్కి అంపల నరసయ్య. ఇతను 16వ శతాబ్దానికి చెందిన కవి. కుమార అంటే శతకం ఉండేది ఏంది? కుమార శతకం. దీన్ని రచించిన రచయిత ఎవరు? పక్కి అప్పల నరసయ్య. ఇతని కాలము 16వ శతాబ్దము. కుమార, ఓ కుమార, చదువు చెప్పే గురువు మాటలు ఎదురు చెప్పవద్దు. చదువు ఇట్లా చేద్దరు అంటుంటారు, టీచర్లు చెప్తా అంటారు, గురువులు చెప్తా అంటారు. కానీ ఒకప్పటి విద్యార్థులు గురువు మాటను దైవంగా భావించేవాళ్ళు, ఒక ఆజ్ఞగా భావించే. కానీ ఇప్పుడు పిల్లలు ఎదురు మాట్లాడడం ఎక్కువైపోయింది, కానీ అది తప్పు. చదువు చెప్పే గురువు మాటకు ఎప్పుడే కానీ ఎదురు చెప్పవద్దు. నీ తప్పు లేకుండా కానీ మౌనంగా ఉండాలా. అర్థమైందా? తప్పు లేకుండా ఎవరు అనరు. ఒకవేళ పొరపాటు జరిగింటుంది మళ్ళీ ఆలోచించుకొని మాట్లాడతారు, ఎప్పుడే కానీ వాదించుడు వద్దు. పోషించే యజమానిని అంటే మనకు అన్నం పెట్టి పోషిస్తున్న యజమానిని ఎప్పుడే కానీ నిందించవద్దు. మనకు అన్నం పెట్టి జీవితాన్ని ఆధారం కల్పిస్తున్న యజమాని, జీవిత ఉద్యోగం ఇచ్చి పని ఇచ్చిన యజమానిని ఎప్పుడే కానీ నిందించవద్దంట, తిట్టద్దంట. కానీ నేను చాలా మందిని చూసినాను, వాళ్ళ దగ్గర పనిచేస్తా అంటారు కానీ వాళ్ళనే నానా మాట్లాడతా, అది చాలా తప్పు. ఒంటరిగా అనేక విధాలైన ఆలోచనలు చేయకు. నీవే ఉన్నటువంటి తిక్కతిక్క ఆలోచనలు చేసుకుంటే అట్లా ఇట్లా పిచ్చి ఒక ఎటువంటి అయిపోతుందంటే ఒక దయ్యాల బంగ్లాలాగా అయిపోతుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి మైండ్ కదా, ఒక రకమైన ఆలోచనలన్నీ వస్తా అంటే తిక్కతిక్క ఆలోచనలు, చచ్చిపోదాం ఒకసారి, లేదా ఏమనిపిస్తుంది అంటే బస్సులు వెగుద్దామా, ఇట్లాంటివి కూడా అనిపిస్తూ అంటారు కదా. ఆ బస్సు మనం తప్పుకొని పోల్లా, అదే పక్కన పోతుంది అనేది కూడా వస్తాను. కాబట్టి ఎప్పుడే కానీ ఒంటరిగా కూర్చొని ఆలోచనలు చేయొద్దు. ఎప్పుడే కానీ ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా ఉంటే నలుగురితో కలిసి మంచి చెడు ఆలోచించుకొని ఉండు. అర్థమైందా? మంచి నడవడికను వదిలిపెట్టవద్దు. ఎప్పుడే కానీ నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీతిగా ప్రవర్తనను వదిలిపెట్టవద్దు. అర్థమైందా?
ఇలా చేయడం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ విధమైన పనులు చేయడం వల్ల నీకు మేలు జరుగుతుంది. అందరూ నిన్ను అనుసరిస్తారు. ఓ వాడు మంచి పిల్లడు రా, వాడిని చూసి నేర్చుకుంటా ఉండలో వాడు ఎప్పుడు చదువుతా అంటాడు, మనం ఒకసారి ఎందుకు చదవకూడదు, వాడు ఎప్పుడు నిజాలే మాట్లాడుతాడు, మనం ఎందుకు మాట్లాడకూడదు, వాడు బాగా చదువుకు మంచి మార్కులు వస్తే మనం ఎందుకు చదివితే రావా అని నిన్ను చూసి వేరే వాళ్ళు అనుసరిస్తారు, ఆదర్శంగా తీసుకుంటారు. అర్థమైందా? కుమార అనేది కుమార శతకంలో, దీన్ని రచించినది పక్కి అప్పల నరసయ్య, ఇతను 16వ శతాబ్దానికి చెందినవాడు. అర్థమైందనా? తర్వాత 10వ పద్యం. ఒడు ముందూరేండన్బడియున్ పేర్మి పాము పది నూరేండు మడువన్ గణెక్కున్ కడని భూషణార్థముల్ గావునే సుమతి. సుమతి శతకాన్ని రచించినది ఎవరు? సుమతి శతక కర్త బద్దెన. సుమతి అనే మకుటంతో ఉన్నది ఏంది? సుమతి శతకము. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. సుమతి అనే మకుటం ఉన్నది ఏంది? సుమతి శతకము. సుమతి శతకాన్ని రచించినది బద్దెన. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి సుమతి. ఓ సుమతి, సుమతి 100 సంవత్సరాలు జీవించే ఉడుము. ఉడుము అంటే తెలుసు కదా, ఖర్చుకుంటే ఇడిచిపెట్టదు, అది ఉడుము పట్టు అంటారు కదా, అట్లా ఆ ఉడుము 100 సంవత్సరాలు బతుకుతుందంట. 1000 సంవత్సరాలు జీవించే పాము. పాములు 1000 సంవత్సరాలు బతుకుతాయంట, తెలుసు కదమ్మా, ఇచ్చేదార పాములను దైవ సర్పం అంటారు కదా, అట్లా పాము 1000 ఏళ్ళు బతుకుతుందంట. చెవురువులో చాలా కాలం బతికే కొంగ. తెలుసు కదా కొంగలు ఎవరు చూడలేదా మీరు, తెల్లగా ఉంటాయి, చెరువులో చేపలు పురుగులు అవి ఇవి తింటాంటే కదా, అట్లా చెరువులో చాలా కాలం బతికే కొంగ. ఎన్ని సంవత్సరాలు బతికినా ప్రయోజనం ఉండదు. ఆ ఉడుము 100 ఏళ్ళు బతికినా, పాము 1000 ఏళ్ళు బతికినా, చెరువులో చాలా కాలం బతికే కొంగ ఎన్ని సంవత్సరాలు బతికినా ఎటువంటి ప్రయోజనం ఉండదు, ఏం ప్రయోజనం అనేది ఉండదు. మంచి చేయాలనే ఆలోచన ధర్మద కామ మోక్షమును సాధించేవాడే ఉత్తముడు. వేరే మంచిగా బతకల్లా, మంచి చేయాలనే ఆలోచన ధర్మ అర్థ కామ మోక్షాలను సాధించేవాడే ఉత్తముడు. అర్థమైందమ్మా? అంటే కాగిలాగా 100 ఏళ్ళు బతికేది కదా, అంశలాగా 1 రోజు బతికినా చాలు అని అర్థం. అంటే అర్థమైంది కదా. తర్వాతది ఇక్కడ చూడండి. కవిపరిచయాలు ఇందాక వీడియోలను మనం చెప్పుకున్నాము. శ్రీకర రాజశేఖర అను మకుటంతోనే రాజశేఖర శతకము. దీన్ని రచించిన కర్తవరు సత్యవోలు సుందర కవి. ఇతను 20వ శతాబ్దానికి చెందినవాడు. అర్థమైందా? ఇతను ఏంది భక్తిభావం ఉట్టిపడేట్లు సులభమైన శైలిలో శతకాన్ని రాసినాడు. శ్రీకర రాజశేఖర, రాజశేఖర శతకం 20వ శతాబ్దము. ఏం పేరు? సత్యవోడు సుందర కవి. తర్వాత సర్వేశ్వర అను మకుటంతోనే సర్వేశ్వర శతకం. దీన్ని ఎవరు రచించిన యథావాకులు అన్నమయ్య. ఇతను 12వ శతాబ్దానికి చెందిన శైవ కవి. భక్తి భావబంధురమైన కవిత్వం చెప్పగలిగిన దిట్ట. తర్వాత ముందే వీడియోలను ఇవన్నీ నీట్గా వివరించినానమ్మా, కానీ ఊరినే వచ్చినాయి కాబట్టి అట్లా చెప్పేస్తాను. భర్గ పార్వతి వల్లభ అనే మకుటంతో ఉన్నది కూచు మంచి తిమ్మకవి రచించిన భర్గ శతకం. శ్రీభర్గ శతకం. భర్గ పార్వతీశ్వర అను మకుటం ఉన్నదేంది? శ్రీభర్గ శతకం. భర్గ పార్వతి వల్లభ ఎవరు రచించినది? కూచు మంచి తిమ్మకవి. ఇతను 17వ శతాబ్దానికి చెందిన వాడు. ఇంకా ఇతను నీలాసుందరి పరిణయం ప్రబంధాన్ని రచించినాడు. భర్గ పార్వతి వల్లభ, పార్వతీ శతకము, కూచు మంచి తిమ్మకవి ఏం రచించినాడు ప్రబంధం? 17వ శతాబ్దానికి చెందినవాడు. నీల సుందరి పరిణయం అనే ప్రబంధాన్ని రచించినాడు. తర్వాత భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటంతో ఉన్న పద్యమైంది నరసింహ శతకము. దీన్ని రచించినది ఎవరు? ఎవరు దీన్ని రచించినది? ఎవరుమా? కాకుస్తం శేషప్ప కవి. ఎవరు? కాకుస్తం శేషప్ప కవి. ఇతను 18వ శతాబ్దానికి చెందినవాడు. అర్థమైందమ్మా? ఇతను ఏంది గోదావరి తీరంలోని కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గ్రామంలో వెలిసినవాడు. నరసింహస్వామిని స్తుతిస్తూ శతకం రాసినాడు. తర్వాత నారాయణ మకుటంతో ఉన్నదేంది? నారాయణ శతకం. దీన్ని రాసినది పోతన. ఇతను 17వ శతాబ్దానికి చెందినవాడు. మనసు ఆహ్లాదకరమైన పద్యాలను చెప్పగలిగిన గొప్ప దిట్ట. ఇతనికి సహజ పండితుడు, భక్తి కవి అనే బిరుదులు ఉన్నాయి. తర్వాత దాశరథి కరుణాపయోనిధి అని మకుటం ఉండేదేంది? దాశరథి శతకం. దీన్ని రచించినది కంచర్ల గోపన్న. 17వ శతాబ్దానికి చెందినవాడు. ఇతనికి రామదాస్ అని పేరుంది. తర్వాత కాళహస్తీశ్వర అని మకుటం ఉండేదేంది? కాళహస్తీశ్వర శతకం. దీన్ని రచించినది ధూర్జటి. ఇతను 16వ శతాబ్దానికి చెందిన శైవ కవి. అర్థమైందా? కుమార అను మకుటంతో ఉండేదేంది? కుమార శతకం. దీన్ని రచించినది ఎవరు? పక్కి అప్పల నరసయ్య. వీరు 16వ శతాబ్దానికి చెందినవారు. తర్వాత సుమతి అన్న మకుటంతో ఉన్నదేంది? సుమతి శతకం. దీన్ని రచించినది బద్దెన. ఇతను 13వ శతాబ్దానికి చెందినవాడు. అర్థమైందమ్మా? తర్వాత ఇప్పుడు
ప్రశ్న భావాలు చెప్పుకున్నాం, వివరించుకున్నాం కదా. ఇంతకుముందు పద్యాల్లో ప్రతిపదార్థాలకు ఇంపార్టెంట్ ముఖ్యమైన పద్యాలకు నేను ప్రతిపదార్థాలు కానీ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఇవి తాత్పర్యాలకి ఇంపార్టెంట్ కాబట్టి భావాలు ఒకటి చెప్పినానమ్మా. తర్వాత చూడండి, ఇది చేయండి అంటే అవగాహన ప్రతిస్పందనలో ఇక్కడ ప్రశ్నలు ఇచ్చినారు. ఇవన్నీ మీరు పాఠం ఆధారంగా నేర్చుకోవచ్చు. కావాలంటే నేను దానికి సంబంధించిన నోట్స్ కానీ మళ్ళీ మీకు పెడతాను. అర్థమైందా? ఛానల్లో చూసుకుంటే ఉంటుంది. పెట్టమంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను దాన్ని అప్లోడ్ చేస్తాను వీడియోని. తర్వాత ఇక్కడ చూడండి, మనం భాషాంశాలను గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ చూడండి అమ్మా, భాషాంశాలు పేజీ నంబర్ 64లో భాషాంశాలు ఏదానికి పద్యం పాఠ్యాంశం పేరు ఏం పేరు చెప్పాలా? పాఠ్యాంశం పేరు పద్యరత్నాలు. కామెంట్లో తెలియచేయాలా? అర్థమైందమ్మా? తర్వాత దీంట్లో చూడండి, పేజీ నంబర్ 64లో పదజాలం ఉంది కదా, ఇక్కడ చూడండి దాంట్లో భాషాంశాలు రోమంత్రి. క్రింది పదాలకు అర్థాలు పాఠ్య పుస్తకం చివర ఉన్న పద విజ్ఞానంలో వెతికి వాటికి ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. వెనకల పాఠ్యాంశానికి సంబంధించిన పద విజ్ఞానం అంటే సమాధానాలు, భాషాంశాలకు సంబంధించినటువంటి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఉదాహరణకు మడుగు. మడుగు అంటే ఏంది అర్థము? కొలను మడుగు. కొలను కొల కొలవు అం మడువు అంటే కొలను మడుగు. అర్థమైందా? దానికి చూడండి, వాళ్ళు ఇచ్చినారు ఉదాహరణ. ఒక మడువులోని చేపలు తినాలని చూసింది. ఒక కొంగ మడువులోని చేపలను తినాలని చూసింది. మడువు అంటే కొలను మడుగు. తర్వాత అవని. అవని అంటే ఏంది అర్థము? భూమి అని అర్థం. అర్థమైందనన్నా? అవని అంటే ఏంది? భూమి అని అర్థం. ఒక సంవత్సరం అవనిపై పంటలు బాగా పండాయి. సంవత్సరము అవనిపై పంటలు బాగా పండాయి. అవని అంటే భూమి అని అర్థం. తర్వాత కొక్కెర. కొక్కెర అంటే కొంగ అని అర్థం. ఒక్క మడుగులో ఒక టక్కరి కొక్కెర ఉండేది. కొక్కెర అంటే కొంగ అని అర్థము. తర్వాత భృంగం అంటే తుమ్మెద అని అర్థం. పుష్పాల నిండా భృంగములు వాలి తేనెను పీలుస్తున్నాయి. భృంగము అంటే తుమ్మెద, తేనె ఈగ, తేనెటీగ. అర్థమైందా? ఒక పుష్పము నిండా భృంగములు అంటే తేనెటీగలు వాలి తేనెను పీల్చుకుంటున్నాయి. తర్వాత అనర్ఘం అంటే వెలకట్టలేనిది. కాళిదాసు మహాకవి కవిత్వము అనర్ఘమైనది. అనర్ఘం అంటే వెలకట్టలేనిది. తర్వాత పవి. పవి అంటే వజ్రాయుధం అని అర్థం. పవి అంటే వజ్రాయుధం. దేవేంద్రుని వజ్రాయుధమును పవి అని పిలుస్తారు. పవి అంటే వజ్రాయుధం అని అర్థము. దేవేంద్రుని వజ్రాయుధాన్ని ఏమని పిలుస్తారు? పవి అని పిలుస్తారు. తర్వాత తురగము. తురగం అంటే ఇక్కడ గుర్రం వస్తుంది, సింహం వస్తుందా? ఇక్కడ తురగము. ఇక్కడ చూడండి, పైన రాజు తురగముని ఎక్కి వేటకు వెళ్ళాడు. అర్థమైందా? తర్వాత ఏడవది పంచస్యం అంటే సింహము. పంచస్యం అంటే సింహము. పంచస్యము కలలోకి వస్తే ఏనుగులు చచ్చిపోతాయట. పంచస్యం అంటే సింహము. తర్వాత దురాచారాలు. దురాచార అంటే చెడ్డ అలవాట్లు కలవాడు. దురాచారుడు అంటే చెడ్డ అలవాట్లు కలవాడు. ఇక్కడ చూడండి, దురాచారుడిని సంఘం నుండి వెలివేయాలి. తర్వాత తొమ్మిదవది దివ్యాహారం అంటే అమృతం. కదా, దివ్యమైనదే కదా, గొప్ప విచిత్రమైనదే కదా. దాహముతో బాధపడే వ్యక్తికి గుక్కెడు నీళ్ళైనా దివ్యాహారమే అవుతాయి కదా. దాహంతో దహించిపోయేవానికి నీళ్లు పోసినా మనకు అమృతం లాగానే ఉంటుంది, మన ప్రాణం నిలబడుతుంది కదా. తర్వాత రెండవ క్రింది పదాలకు పద పట్టికలో పర్యాయ పదాలు వెతికి వాటితో వాక్యాలు రాయండి. ఇక్కడ చూడండి ఉదాహరణ, ఇప్సితం అంటే కోరిక వాంచ. చూడండి, కలారా హిమాలయాలను చూడాలని రవికి చరకాల వాంచ. ఎన్నోసార్లు తన కోరికలను తల్లిదండ్రుల ముందు బయట పెట్టాడు. మొత్తానికి తన ఇప్సితం తీరేటట్లు తల్లిదండ్రులు అనుమతించారు. ఇక్కడ ఇప్సితము కోరిక వాంచ అనే ఒక్కటే కోరిక అని అర్థం. ఇక్కడ చూడండి, వాంచ కోరిక ఇప్సితం. అర్థమైందా? అట్లే కింద చూడండి, అవని అంటే భూమి ధరణి. అర్థమైందమ్మా? తర్వాత రెండవది ఏంది? విపత్తు ఆపద కీడు. ఏనుగు అంటే వారణము, గజము, మాతంగము, హస్తి. తర్వాత భుజంగం అంటే కూడా ఏంది? వాతాశనం సర్పం. వాతాశనం సర్పం. తురగం అంటే గుర్రము, అశ్వము, హయము, తురగం. గుర్రము, అశ్వము, హయము, తురగం.
తర్వాత అవని అంటే శరీరము, దేహము. ఇక్కడ అవని అంటే భూమి అని కూడా వస్తుంది, అర్థం చేసుకోండి కొంచెం. అర్థమైందా? అవని కాదు, అవని. సత్యం అంటే నిజము, యథార్థము. ఇక్కడ చూడండి, తర్వాత క్రింది పదాలకు ఉత్పత్తార్థాలను రాయండి. దాశరథి అంటే దశరథుని కుమారుడు రాముడు. గురువు అజ్ఞానమనే అంధకారాన్ని పోగొట్టేవాడు ఉపాధ్యాయుడు. తర్వాత మూడవది జలపాతం, నీటి నుండి పుట్టినది పద్మం. తర్వాత నాలుగు పంచస్యం, వెడల్పైన ముఖం కలది సింహం. పంచస్యం అంటే వెడల్పైన ముఖం కలది ఏంది? సింహం. తర్వాత మధువ్రతం, మధువ్రతం అంటే మధువు సేవించడం వ్రతం కలిగినది. మధువు అంటే తేనె, తేనెను తాగేదేని తుమ్మెద. అర్థమైందమ్మా? దానికి అదే ఆహారం కాబట్టి. తర్వాత అబ్జం, అబ్జం అంటే నీటి నుండి పుట్టినది ఏంది? పద్మము. అబ్జం అంటే నీటి నుండి పుట్టినది పద్మం. తర్వాత ఏడవది దూర్జటి, పెద్ద జడలు కలిగినవాడు శివుడు. దూర్జటి అంటే పెద్ద జడలు కలిగినవాడు శివుడు. జడలు ఉంటాయి కదా, జటాధారి కదా, జడలు ఉంటాయి, పెద్ద పెద్ద జడలు. కాబట్టి దూర్జటి అంటే పెద్ద జడలు కలిగినవాడు ఎవరు? శివుడు అని అర్థం. ఎనిమిదో ధర, సమస్తాన్ని తనలో ధరించేది. ధర అంటే మొత్తం అన్నిటినీ తనలో తీసుకునేది. కదా భూమి మీద రకరకాల పక్షులు, చెట్లు, జంతువులు, ప్రాణులు ఉన్నాయి. ధర అంటే సమస్తాన్ని, మొత్తాన్ని తనలో ధరించేది అని భూమి. తర్వాత ఈ రెండవి పాఠ్యాంశం ఆధారంగా కింది నానార్థాలకు సంబంధించిన మూల పదాలను వెతికి రాయండి. నీరు, గరళం, తామరుడు అంటే ఏంది? నీరు, గరళం, తామరుడు. నానార్థాలు విషము, తమము. తర్వాత చీకటి, తమోగుణం, దుఃఖం, తమస్సు లేక తమము. నీరు, గరళం, తామరుడు అంటే విషము. తర్వాత చీకటి, తమగుణము, దుఃఖం, తమస్సు లేదా తమము. ఏనుగు మూడడుగుల కొలత, ఎనిమిది కంటే అంకె, ఎనిమిది అనే అంకె ఏంది? గజము. గజం అంటే అర్థం చూడు, ఏనుగు మూడడుగుల కొలత, గజం ఎంత ఉందో గజం ఉంది, ఎనిమిది అనే అంకె. ఓకేనా? గజం. ఒక నాలుగోది అవయవం, ఒక దేశం, భాగం అంటే అంగము. అంగము అంటే అవయవం, ఒక దేశం, భాగం కదా. తర్వాత రెండవు క్రింది జాతీయాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. గజస్నానం, మూర్ఖునికి నీతి బోధ చేసిన గజస్నానం శుద్ధ దండగా. గజస్నానం, మూర్ఖుడు అంటే పనికి మాలినాడు, ఎంత చెప్పినా అర్థం చేసుకునేవాడు. వాడు అట్లరా, ఇట్లా చేయొద్దురా, ఇట్లా ఉండరా అంటే వాడు చెప్పినా వేస్ట్. ఎందుకంటే గజం నీళ్ళలో, శుద్ధమైన నీళ్ళలో స్నానం చేసినా అది బయటకు వచ్చినాక దుమ్ము ఉంటుంది, అది తొండంతా పీల్చుకొని మొత్తం అంతా ఒళ్ళు పూసుకుంటుంది. ఇంకేం వేస్ట్ కదా, అంత నీళ్ళతో అంటారా. మూర్ఖునికి ఎంత చెప్పినా వాడు విండు. కాబట్టి ఎట్లా మూర్ఖునికి హితబోధ నీతి మాట చెప్పినా అది గజ స్నానం, ఏను చేసే స్నానం లాగా శుద్ధ దండగా వృధ. అరణ్య రోదన, దుర్మార్గునికి మంచిని బోధించడం అరణ్య రోదన వంటిది. అంటే అడవిలో అరుస్తా అంటే ఎవరో నింటారైనరు, కాబట్టి దుర్మార్గుడు అంటే చెడ్డబుద్ధి కలిగిన వానికి మంచి మాటలు చెప్పినా వాడికి అరణ్య రోదన, వాడు వినడు. అరణ్యంలో గట్టిగా ఏడ్చినా ఎవరు నిన్ను పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు, అదే సమాజంలో వాడిస్తే పట్టించుకుంటారు. బూడిదలో నెయ్యి పోయి, బుద్ధిహీనుడి గురువు గారు చెప్పిన శాస్త్ర పాఠాలు బూడిదలో పోసిన నెయ్యి లాంటివి. బుద్ధిహీనుడు అంటే మంచి చెడు తెలియని వాడికి గురువు ఎంత మంచి మాటలు పాఠాలు చెప్పినా అది బూడిదలో నెయ్యి పోసిన విధంగా ఉంటుంది. తర్వాత వ్యాకరణం, ఇక్కడ చూడండి, క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి. ఒకటవ ఉదాహరణకు ఫణాగ్రము, ఫణా ప్లస్ అగ్రము సవర్ణ దీర్ఘ సంధి. అలాగే పదము, విసంధి రూపం, సంధి జరిగిన రూపం, సంధి పేరు. పరమ అన్నం అంటే పరమా ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ మా మొదటి పదంలో చివరి అక్షరం మా, మా అంటే అకారం వినబడుతుంది. ఆ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశమగునిది సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం. పరమాన్నము, పరమా ప్లస్ అన్నము సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత పంచస్యం, పంచా ప్లస్ అస్యము సవర్ణ దీర్ఘ సంధి. పదాబ్జం, పదా ప్లస్ అబ్జము సవర్ణ దీర్ఘ సంధి. పరమాన్నం, పరమా ప్లస్ అన్నం సవర్ణ దీర్ఘ సంధి. పంచాస్యం, పంచా ప్లస్ అస్యం సవర్ణ దీర్ఘ సంధి. పదాబ్జం, పదా ప్లస్ అబ్జం సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత ధనార్జుడు, ధనా ప్లస్ ఆర్జుడు సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత మధువ్రతేంద్రం, మధువ్రత ప్లస్ ఇంద్రం అంటే గుణసంధి. ఈ ఊరులకు ఏ ఊరాల ఆదేశంగా వస్తుంది గుణసంధి యొక్క సూత్రం.
మధువత ఏందం అంటే మధువ్రత ప్లస్ ఇంద్రం. తర్వాత సర్వేశ్వర, సర్వ ప్లస్ ఈశ్వర. ఇక్కడ సర్వేశ్వర అంటే ఇక్కడ తప్ప, సర్వ ప్లస్ ఈశ్వర గుణసంధి, అశ్వర కాదు ఈశ్వర. అర్థమైందమ్మా? తర్వాత రెండవ, క్రింది పదాలను కలిపి ఏ సందులో గుర్తించండి. ఉదాహరణకు చూడండి, పలయానంబు అగుట, పలయానంబు ప్లస్ అగుట, పలయానంబగుట ఉత్వసంధి. అభోజ్యములు ప్లస్ ఔట, అభోజ్యం ఔట ఉకార సంధి. కోపంబు ప్లస్ ఎక్కువ, కోపం ఎక్కువ ఉకార సంధి. మృత్యుండు ప్లస్ అతడు, మృత్యుండతడు ఉకార సంధి. ప్రాప్తము ప్లస్ అగు, ప్రాప్తమగు ఉకార సంధి. రాజు ప్లస్ అవున, రాజౌన ఉకార సంధి. తర్వాత ఒకటవ, పాఠం చదివి క్రింది సంధులను సంబంధించిన ఉదాహరణలను వెతికి రాయండి. ఆ సంధి పదాలను విడిది సూత్రాలను నోటు బుక్లో రాయండి. యనాదేశ సంధి ఏంది? శివ శివేత్య భాష, శివాతి వేణి అభాష్యం. గుణసంధి సర్వేశ్వర, సర్వ ప్లస్ ఈశ్వర. సవర్ణ దీర్ఘ సంధి ధనార్జుడు, ధన ప్లస్ ఆర్జుడు. ఉత్వసంధి సత్యం ఎప్పుడు, సత్యం భూ ప్లస్ ఎప్పుడు. తర్వాతది ఒకటవ, ఈ నూతన పరిచయం జష్వసంధి సంస్కృత సంధి. జస్ సత్ ప్లస్ భక్తులు, సత్ ప్లస్ భక్తులు, సద్భక్తులు. ఇక్కడ బై సద్భక్తులు అని వచ్చింది. పై సంధి పదాలను పరిశీలించండి. మొదటి విడదీసిన పదంలో తకార స్థానంలో దకారం ఆదేశంగా వచ్చింది, సద్భక్తులనే రూపం వచ్చింది. ఈ విధంగా మొదటి పదం చివర కచట తపలు పరుషాలలో తో ఏదైనా ఒక అక్షరం ఉండి, రెండవ పదం ఖ చ చ టాటా ధాధా పాప చాషాలు తప్ప మిగిలిన హల్లులో అచ్చులతో ఏ అక్షరం ఉన్నా గజట తపలు సరళాలుగా వస్తాయి. తర్వాత క్రింది పదాలను విడదీయండి. దివంగతము దిక్ ప్లస్ అంతము జష్వసంధి. సముద్దంచత్ సముద్ ప్లస్ అనుచత్ జష్వసంధి. మృదుక్తము మృత్ ప్లస్ ఘటము జష్వసంధి. వాగీషుడు వాగ్ ప్లస్ ఈషుడు జష్వసంధి. వాగుద్యం వాగ్ ప్లస్ యుద్ధం. తర్వాత వాగ్వాదం వాగ్ ప్లస్ వాదం జష్వసంధి. తద్విధం తద్ ప్లస్ విధం జష్వసంధి. సూత్రం పరుషాలకు వర్గ ప్రథమ ద్వితీయ అక్షరాలు షాషాషాలు తప్ప మిగిలిన హల్లు కానీ అచ్చులు కానీ పరమైతే సరళాలు ఆదేశంగా వస్తాయి. ఏంది పరుష వర్గ పరుషాలకు ప్రథమ ద్వితీయ అక్షరాలు, ప్రథమ ద్వితీయ అక్షరాలు షాషాలు తప్ప మిగిలిన హల్లు ఉంటే అవి ఏమవుతాయి, సరళాలు అవుతాయి. తర్వాత సమాసాలు కాళ్ళను పూరించండి. సమాసం విగ్రహ వాక్యం, సమాసం పేరు. సాధు సజ్జనులు, సాధు కమ సజ్జనులు ద్వంద్వ సమాసం. ఇక్కడ సాధు సజ్జనులు, సాధు అంటే సాధువులు, సజ్జనులు అంటే మంచి వాళ్ళు, రెండు వచ్చింది ద్వంద్వం కదా ఈ ద్వంద్వ సమాసం. తర్వాత ధనార్జుడు, ధనము చేత ఆర్జుడు, ధనము చేత చేత వచ్చింది చేతం చేతోడంతో తృతీయ విభక్తి కదా. ధనము ధనార్జుడు, ధనము చేత ఆర్జుడు, ఇక్కడ చేతన్ చేతన్ చేన్ తృతీయ విభక్తి కదా, తృతీయ తత్పురుష సమాసం. తర్వాత నాలుగు, నాలుగు సంఖ్య గల దిక్కులు. ఇక్కడ సంఖ్య వస్తే దిగు సమాసము, రెండు వస్తే ద్వంద్వ సమాసము. ఇక్కడ విభక్తులు బాగా సమాసాలు బాగా చేయగలరు. దుష్ట చిత్తము, దుష్టమైన చిత్తము కలవాడు బహురీహి సమాసం. క్రూర భుజంగము, క్రూరమైన భుజంగము. క్రూరం అంటే ఇక్కడ ప్రత్యేకంగా విశేషణం చెప్తాను, చెడ్డది క్రూరమైనది కదా. భుజంగం అంటే ఏంది, ఏనుగు అని అర్థం. విశేషణ పూర్వపద కర్మధారై సమాసం. కార్యలోచనము, కార్యమును గురించి ఆలోచనము, లోచనము అంటే ఆలోచనము అని అర్థం. ద్వితీయ తత్పురుష సమాసం. కార్యము వేరే లోచనము, కార్యం అంటే పని, లోచనం అంటే ఆలోచన కదా, రెండు వచ్చినాయి కదా, ద్వితీయ తత్పురుష సమాసం. తర్వాత పదాగ్రము, పనము పదాగ్రము అంటే పనము యొక్క ఆగ్రము, యొక్క యొక్క వస్తే ఏంది, షష్ఠీ విభక్తి యొక్క కదా, అది షష్ఠీ తత్పురుష సమాసము. తర్వాత అనర్ఘరత్నము, అనర్ఘమైన రత్నము. ఇక్కడ అనర్ఘం అంటే విలువైనది, విలువైన రత్నం కదా. ఇక్కడ విశేషణం వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. తర్వాత ఇక్కడ చూడండి అమ్మా, కర్మధారయ సమాసాలు. ఇక్కడ ఉత్తర ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. కలువ కలువ కన్నులు, ఇక్కడ చూడండి ఏమొచ్చింది, ఇక్కడ కలువ కన్నులు అనే రెండు పద, కలువ కన్నులు, దీనిని కలువ వంటి కన్నులు అని అర్థం.
అంటే కలువలను కన్నులతో పోల్చడం జరిగింది. ఇక్కడ కలువలను ఏమిటితో పోలుస్తున్నాం? కన్నులతో. ఇక్కడ పోల్చేది వచ్చిందంటే అది ఏం అలంకారం పోలుస్తున్నాం అంటే ఉపమాలంకారం అని గుర్తుంచుకోవాలి. ఏమిటిని? కలువలని కన్నులని కలువలతో పోలుస్తున్నాం. అర్థమైంది. ఇక్కడ సమాసంలో మొదటిది ఏంది? పూర్వం. పూర్వం పదం అంటే ఇక్కడ ఉపమానం కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అని అంటారు. అర్థమైందా? ఇక్కడ చూడండి, దానికి మనం ఏం రాస్తున్నాం? తర్వాత ఉపమాన ఉత్తర పద పూర్వం అంటే ఫస్ట్ పోల్చడం. అర్థమైందా? పూర్వ ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత రెండవది ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. పదాబ్జము అనే సమాసంలో పదాము మరియు అబ్జము పదము ప్లస్ అబ్జము అనే సమాసంలో పాదం యొక్క అబద్ధము పద్మం అనే రెండు పదాలు ఉన్నాయి. వీటి అర్థం పద్మము వంటి పాదము అని పాదాన్ని పద్మము పద్మం అంటే ఏంది? తామర పువ్వుతో పోల్చడం జరిగింది. కాబట్టి ఇక్కడ పాదం ఉపమేయం, పద్మం ఉపమానం, ఉపమానమైన అబ్జము అనే పదంలో ఉత్తర పదం రెండవ పదం ఉండడం వల్ల దీన్ని ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాసం అని అంటున్నాం. ఇక్కడ చూడండి మా, ఇక్కడ ఏమిచ్చినారు? ఒక పట్టిక ఇచ్చినారు. సమాస పదం, విగ్రహవాక్యం, సమాసం పేరు, తేనె మాటలు. తేనె మాటలు అంటే తేనె వంటి మాటలు. తేనెలాగా మాట్లాడుతుంటారు కదా, దాన్ని తేనె వంటి మాటలు అంటారు. తేనె ఉపమానము, మాట వచ్చి ఉపమేయం. తేనె మాటలంటే తేనె వచ్చి ఉపమానము, ఉపమేయం అంటే పోల్చడం. ఉపమానము వర్ణించి ఏది వస్తువు, ఉపమేయం వచ్చి మాట. చూడు, సమాసం పేరేంది? ఉపమాన పూర్వపద కర్మధార సమాసం. ఇక్కడ తేనె అంటే ప్రత్యేకంగా ఉంది కాబట్టి ఇది ముందు ఉంది. ఉపమానం పూర్వపదం మొదటి పదంగా ఉంది కాబట్టి దీన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం అంటారు. తనూలత లత వంటి తనువు అంటే తీగ లాంటి శరీరం కలిగినది. తనువు అంటే శరీరము. ఉపమేయం, ఇక్కడ శరీరాన్ని లతతో పోలుస్తున్నాం. ఇక్కడ దీన్ని కూడా ఉపమాన పూర్వపద తర్వాత తనువు ఉపమేయం, లత ఉపమానం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. అర్థమైందమ్మా? ఇక్కడ తనువు లత వంటి తనువు ఏంది? తనువు అంటే శరీరం. తర్వాత చిగురు కేలు, చిగురు వంటి కేలు, చిగురు ఉపమానం, కేలు ఉపమేయం. ఇక్కడ చిగురు అనేది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఇక్కడ చిగురు అంటే లేతది అని అర్థం, దాన్ని ముందుంది కాబట్టి ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత కరకమలములు, కరముల వంటి కమలముల వంటి కరములు అంటే పద్మములు తామర పూలు లాంటి చేతులు కలిగిన. ఇక్కడ ప్రత్యేకంగా ఉంది కదా, కరము ఉపమేయం, కమలము ఉపమానం. ఇక్కడ పోలుస్తున్నాం, పోల్చింది ఉందంటే అది ఉపమానం, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసమే. అర్థమైంది. తర్వాత రెండవది ప్రత్యేకంగా ఉంటే దాన్ని ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అర్థమైంది నాన్న? ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి. సుధామధువం, సుధా మధురం. సుధామధురం అంటే ఏంది? ఇక్కడ రాసిన చూడండి, విగ్రహ వాక్యమైంది సుధవలే మధురం. సుధవలే మధురం. సమాసం పేరేంది? ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. ఉపమానం అంటే పోల్చడం. ఏంది? మధువు, మధువుతో పోలుస్తున్నాం. అర్థమైందా? ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత జుంటి మోవి, జుంటి మోవి అంటే ఏంది? విగ్రహవాక్యం జున్ను వంటి మోవి సమాసం పేరు. ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత ముఖారవిందము, ముఖారవిందం అంటే ఏంది సమాసం? ముఖారవిందం అంటే అరవిందం వంటి ముఖం సమాసం పేరు వచ్చి ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. తర్వాత కాంతిమణి, కాంతిమణి అంటే మణి వంటి కాంత, మణి వంటి కాంత సమాసం పేరేంది? ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఇక్కడ చూడండి, రూపక సమాసం ఉంది. రూపకం అంటే ఏంది? విద్యా ధనం, విద్యలో ధనం, విద్య వేరు ధనం వేరు, రెండింటికి పూర్వపదం విద్య. ధనంతో విద్యను ధనంతో పోలుస్తున్నారు. ఇక్కడ ఉపమాన ఉపమేయాల ఉపమాన ధర్మాన్ని ఉపమేయం మీద ఆరోపించి చెప్పడం కాబట్టి రూపక సమాసం. విగ్రహ వాక్యం అనే మాట చేర్చడం జరిగింది. హృదయ సారం, హృదయ సారసం, హృదయం అనే సారసం. సంసార సాగరం, సంసారం అనే సాగరం. తర్వాత ఇక్కడ చూడండి మా, క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి. జ్ఞాన జ్యోతి, జ్ఞానం అనేది జ్యోతి, రూపక సమాసం. అజ్ఞాన తిమిరం, అజ్ఞానం అనేది తిమిరం, రూపక సమాసం. తర్వాత వచనామృతం, వచనం అనేది అమృతం, రూపక సమాసం. ఛందస్సు నూతన పరిచయం మత్యపం, మత్యపం ఏంది? సభరణమయవ మర్త్యపం యొక్క గణాలు. అర్థమైందనా? ఇక్కడ చూడండి, ఇది మర్త్యపం యొక్క గణాలు ఏంది? సభరణమయవ.
ఇక్కడ మర్తేవంలో 20 అక్షరాలు ఉంటాయి. 1, 14 అక్షర గణాలకు ఇతి చెందుతుంది. సబరణమయవ అనే గణాలు వస్తాయి, 7 గణాలు వస్తాయి. ఇందులో 20 అక్షరాలు ఉంటాయి. మసజ సబరణమయ మర్తేవం యొక్క లక్షణం గణాలు. మర్తేవం అంటే ఏనుగు అని అర్థం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇక్కడ చూడండి, అలా ఇక్కడ ఈ గణాలు ఎత్తి చూడండి. ప 1, 14 కదా, 1 ఎన్ని ప లఘు గుర్తించుకున్నామా? 14. 3, 6, 9, 10, 11, 12, 13, 14 ప ప ప ఉందా, ఎత్తి చెందింది దానిలోకి. మీకు కూడా పాఠంలో పద్యంలో మిగిలిన పద్య పాదాలు గణ విభజన చేసి మర్తేమ లక్షణాలు సరిపోతాయో లేదో చూడండి. మీకు తెలుసు, ఇందాక వీడియోని చాలా వీడియోలు చేసినాను గణ విభజన గురించి, అవి ఎలా చేసుకోవాలి, యమతారాజ బాణసలగ సూత్రము ఇట్లాంటివన్నీ చెప్పుకున్నాం. తర్వాత చూడండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ అన్నీ మీకు వస్తాయమ్మా. తర్వాత అలంకారాలు. గతంలో మీరు నేర్చుకున్న రూపక అలంకారం 6-7 పద్యాలలో ఉన్నాయి. ఏ పద్యంలో ఏ అలంకారం ఉందో గుర్తించి లక్షణ సమన్వయం చేయండి. వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం, ఒక భావం అర్థం కావడానికి మరొక భావం అర్థంలో చూపించినట్లుంటే దాన్ని దృష్టాంత అలంకారం. బింబ ప్రతిబింబ భావం వచ్చినట్లయితే అది దృష్టాంత అలంకారం. ఉదాహరణకు చూడండి, ఓ రాజా నీవే కీర్తివంతుడవు, చంద్రుని వల్లే కాంతివంతుడు. ఇక్కడ చంద్రుడు కీర్తి వేరే, కీర్తి అంటే పొగ గొప్ప పేరు, కాంతి అంటే వెలుగు, కీర్తి కాంతికి సంబంధం. కానీ బింబ ప్రతిబింబ భావం చెప్పింది కాబట్టి దృష్టాంత అలంకారానికి ఉదాహరణ. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.